మెదక్ జిల్లా రామన్నపేట మండలంలో గత 3.5 సంవత్సరాలుగా తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించి నేడు బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ శేఖర్ రెడ్డికి వీడ్కోలు సమావేశం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ఎంపీడీఓ యాదగిరి రెడ్డి ఎస్ఏ రాజేష్లు మాట్లాడుతూ తహసీల్దార్ శేఖర్ రెడ్డి అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సలహాలు ఇస్తూ పరిష్కరించేందుకు కృషి చేసేవాడని అన్నారు. తహసీల్దార్ శేఖర్ రెడ్డి అటు అధికారులతోనూ ఇటు ప్రజలతోనూ మమేకమై ఉంటాడని, రామన్నపేట మున్సిపల్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఎస్ఐ రాజేష్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, చంద్రకళ, సౌమ్య, రమ్య, ప్రకాష్, మొగలయ్య, సాయి, కిష్టయ్య, ప్రవీణ్, అటెండర్ అంజాద్, ప్రవీణ్, సర్వేర్ సీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. అంటే అప్పుడు రామన్నపేట గురించి కాదు కానీ జనరల్గా ఏదైనా ఫ్రెండ్లీగా అంటే పట్టుదల మా దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఇష్యూస్ కానీ చెప్తాను కాబట్టి సారు మంచి ఎక్స్ప్లెయిన్ చేసాడు. ఈ ప్రాబ్లంకు ఎట్లా సొల్యూషన్ అనేది క్లియర్ అయిపోయాడు. సార్ దగ్గర ఉన్నది ఏంటంటే ఓపెన్గా చెప్పేస్తాడు, ఫేస్ టు ఫేస్ అవుతుందా కాదు అట్లా క్లియర్ ఉన్నటువంటి సార్ మంచి ఫ్రెండ్లీ వేదన ఉంటుంది. పర్టికులర్గా పోలీసుకు రెవెన్యూకు కొన్ని మీటర్ లింక్ ఉంటాయి, ఇక్కడ కూడా నేను ఇబ్బంది పడలేదు. ఇందాక ఎంపీడీ వారు అన్నట్టు రామన్నపేట ప్రశాంతమైన మండలం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండే కోఆర్డినేషన్ రెవెన్యూ వారు అతను అంటే ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి. ఈవెన్ నేను బయట వాళ్ళు చేయడం కూడా నాకు మళ్ళీ పట్టుకోలేదు, మిస్టేక్ అయినా కానీ నాకు చెప్పేది రాయకుండా పెట్టుకోండి ఇచ్చిన మీ వాళ్ళు చూసుకోలేదా అని చెప్పేసి మళ్ళీ మార్కెట్కి పంపించి మంచి కోఆపరేషన్తో ఉండే సారు. సారు అంటే సార్ అటిట్యూడ్ ఏంటంటే ఫ్రెండ్లీ వెదర్లో అందరం కట్టుకొని అంటే మా ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఈవెన్ ఆయన కొద్దిగా విజిటేషన్ పరంగా నాకంటే ఎక్కువైనా కానీ ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకుంటాడు, ఫ్రెండ్లీగానే మాట్లాడుతున్నాడు. ఇట్లాంటి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి దాదాపు 3 సంవత్సరాల నేను ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వర్తించడం ఈరోజు సరైన సందర్భంగా ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, కమిషనర్ గారికి, ఎస్ఐ అధ్యక్షుడు మహేందర్ గారికి మరియు మా రోజు సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి, పత్రికారులకి, బీఆర్ఓకి, బీఆర్ఎస్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా నేను 2011లో ఇక్కడ వచ్చినప్పుడు కొత్తగా రెవెన్యూ డిపార్ట్మెంట్ మెదక్ జిల్లాకు వస్తున్నాను. నేను ఇక్కడ ఎవరు కూడా పొలిటికల్గా కానివ్వండి లేకపోతే ఆఫీషియల్గా కానివ్వండి ఎవరు కూడా నాకు పెద్ద పరిచయం లేదు. అయితే వచ్చిన తర్వాతనే నేను ఇక్కడ మండలానికి వచ్చినాకనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళ కోఆపరేషన్ కానీ మన మండలంలో మండల లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎంపీడీఓ కానీ ఎస్ఐ గారు కానీ కమిషనర్ కానీ ఇంకా మా పత్రికాభిలేకలందరితోని పత్రికాభిలేకలందరితోని మమేకమే నేను ఇక్కడ పనిచేయడం జరుగుతుందని దయాశక్తుల నాకు సాధ్యమంత వరకు నా పరిధిలో ఉన్నంత వరకు ఉన్నటువంటి సమస్య ఏదైనా కూడా ఓపికగా నేను మా దగ్గరికి వచ్చిన రైతులు ఎవరైనా కూడా అపాయింట్మెంట్ వితౌట్ అపాయింట్మెంట్ లేకుండా లోపలికి పిలుచుకుంటాను నేను ఎప్పుడైనా.